మీరు మాట్లాడొద్దంటే కూర్చుంటామక్క, మీరు మాట్లాడొద్దంటే కూర్చుంటామక్క. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ప్రతిసారి నా మీద ఓ అగ్గిపెట్ట ముచ్చట తీసుకొస్తారు. ఇది ఉద్యమకారులకు తెలుస్తుంది. ఆ ఆవేదన, ఆ తపన, మా తన్లాట ఆ రోజు. ఎందుకంటే మీరేనాడు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన వాళ్ళు కాదు, ఏనాడు అమరవీరుల కుటుంబాలను పరామర్శించిన వాళ్ళు కారు, ఏనాడు పాడె మోసిన వాళ్ళు కారు. ఉద్యమకారుల మీద తుపాకులు పట్టుకొని పోయిన మీకు అమరవీరుల గురించో తెలంగాణ పోరాటం గురించో మీకు తెలుస్తుందని నేను అనుకోను. ఏదేమనంటే ఓ అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా ఈ అగ్గిపెట్ట ముచ్చట మాట్లాడు బంద్ చేయండి. అది మా ఉద్యమ స్ఫూర్తి. మేము ఆ రోజుల్లో పోరాటంలో మా ప్రయత్నాన్ని మీరు అట్లా కించపరచో తగ్గించో రాజకీయంగా విమర్శ చేస్తామనుకుంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఎస్ఎల్బిసి టనల్ విషయంలో అఫ్కోర్స్ ఇరిగేషన్ మీద డిస్కషన్ ఉంటే చాలా డీటెయిల్గా నేను మళ్ళీ వాటన్నిటికి కూడా వివరణ ఇస్తాను అధ్యక్ష. ఎస్ఎల్బిసి టనల్ విషయంలో మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో, ఈరోజు అసెంబ్లీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సభను తప్పుదో పట్టించారు. మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒకటే కిలోమీటర్ తవ్వినారు 15 అని చెప్పిండ్రు. ఇవాళ అసెంబ్లీలో 1.5 కిలోమీటర్ మాత్రమే తవ్వారు ఈ 15 అని చెప్పి ఒక తప్పుడు మాటను సభలో చెప్పి రాష్ట్ర ప్రజల్ని మీరు తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. 11 కిలోమీటర్లు మా హయాంలో ఎస్ఎల్బిసి టనల్ తవ్వడం జరిగింది. దయచేసి ముఖ్యమంత్రి గారు దీన్ని కరెక్షన్ చేసుకోవాలి. ఇంకోసారి మాట్లాడేటప్పుడు డబుల్ చెక్ చేసుకొని మాట్లాడండి. అది మీ మీ పొజిషన్కు, ఆ కుర్చీకి మీకు తగదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తూ ఉన్నాం. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు నాగార్జున సాగర్ డ్యామ్ గురించి కూడా మాట్లాడారు. నేను మీకు ఇచ్చే సూచన, విమర్శ చేయాలంటే నేను చాలా చేయగలుగుతా, అఫ్కోర్స్ నా వల్ల నా మైక్ కట్ అవుతుంది. నేను మీకు ఇచ్చే సూచన, ఆ రోజు శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కంట్రోల్లో, నాగార్జున సాగర్ను తెలంగాణ ప్రభుత్వ కంట్రోల్లో ఇచ్చారు. కానీ ఈరోజు ఎన్నికలు జరిగే రోజు, పోలింగ్ రోజు, ఆంధ్రప్రదేశ్ దుర్మార్గంగా వచ్చి ఆ రోజు పోలీసులు వచ్చి వాళ్ళు ఆధీనం చేసుకున్నారు. ఎలక్షన్ జరిగేటప్పుడు ఏముంటుంది, మనమందరం ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు. అయితే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇవాళకి 2 నెలలైనా సిఆర్పిఎఫ్ పోలీసుల భద్రతలో ఇలా నాగార్జున సాగర్ ఉన్నది. శ్రీశైలం మాత్రం ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసుల హయాంలో ఉంది. మీరు వెంటనే నాగార్జున సాగర్ను మన రాష్ట్ర ఆధీనంలోకి తీసుకునే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే శ్రీశైలం ఈరోజు ఏపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సాగర్ మన చేతుల్లో ఉండాలి. దానికి మీరు రమ్మంటే మీ వెంట అన్ని రకాలుగా రావడానికి, సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ ఉన్నాం. అధ్యక్ష, కేఆర్ఎంబి విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ చాలా ఆరోపణలు చేసినారు. నాకు క్లారిఫికేషన్ సమయం లేదు, కానీ ఇవాళ నేను అడిగేది ఒక్కటే, కేఆర్ఎంబిని అప్పచెప్పింది ఎవరు? మీరు కాదా? మినిట్ చదివి వినిపించమంటారా? 2 మినిట్లలో మీరు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17వ తేదీ 1వ తేదీ 2 మీటింగులు జరిగినాయి. 17వ తేదీ ఢిల్లీలో జరిగిన మీటింగ్లో, కేఆర్ఎంబి మీటింగ్లో చాలా స్పష్టంగా మీరు ఒప్పుకొని వచ్చారు, బోత్ ద స్టేట్స్ విల్ హ్యాండ్ ఓవర్ 15 ప్రయోరిటైజ్డ్ కాంపోనెంట్ అవుట్లెట్స్ ఆఫ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండ్ శ్రీశైలం ప్రాజెక్ట్ టు కేఆర్ఎంబి వితిన్ 1 మంత్ టైం పీరియడ్. ఇది ఎందుకు ఒప్పుకొని వచ్చినారు? మరి మేము ఆ రోజు ఒప్పుకోలేదే. ఇది నా కథ కాదు, నేను చెప్తున్నది కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి మినిట్స్, నెల రోజుల్లోగా అప్పచెప్తామని మీరు చెప్పొచ్చినటువంటిది. రెండవది అధ్యక్ష, మళ్ళీ ఈ విషయం మీద మీరు తెల్లారి పత్రికల్లో వార్తలు వచ్చినాయి, అయ్యో మనకు విద్యుత్ ఎట్లా, మన రాష్ట్రానికి అన్యాయం, జగన్ విజయం సాధించడానికి పత్రికల్లో వస్తే. నేను ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపినాం. అయితే లెట్ మీ కంప్లీట్, మొత్తం చెప్పినాక క్లారిఫై చేయమనండి. మొత్తం చెప్పినాక క్లారిఫై చేస్తే ఇంకా వాడికే మంచిగా ఉంటుంది. మీరు ఎంతసేపు మాట్లాడినా శాసనసభలో అవకాశం ఇస్తాము అని బయటనేమో చెప్తా ఉన్నారు, కానీ లోపలికి వస్తే మైకు రావడం కోసం అడిగి అడిగి మా గొంతులు మూగబోతున్నటువంటి పరిస్థితి ఉన్నది తప్ప మైక్ ఇచ్చే పరిస్థితి లేదు. సో దయచేసి మీతో కోరేది, గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా విషయాలు, సత్యదూరమైనటువంటి విషయాలు చెప్పారు, సభ హుందాతనాన్ని తగ్గించే విధంగా మాట్లాడారు. నేను ఆ విషయాలను రెక్టిఫై చేయాలి, సభ రికార్డ్స్ను దాన్ని కరెక్షన్ చేయడం కోసం నేను మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇకపోతే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారికి కూడా నా సూచన ఏంటంటే, వారు మాట అన్నారు, నాకు ఇంత గొప్ప అవకాశం వచ్చింది చిన్న వయసులో. ఎస్,
మీరు వ్యంగ్యం తగ్గించుకోండి, వ్యవహారం మీద దృష్టి పెట్టండి. మీ మాటల్లో వ్యంగ్యం ఎక్కువైంది, వ్యవహారం తక్కువైంది. ఇలా మీరు ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం చక్కగా మాట్లాడితే తప్పకుండా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే అధ్యక్ష, ఈరోజు మన రాష్ట్రానికి ఒక మంచి రోజు, చాలా గొప్ప దినం ఒక రకంగా చెప్పాలంటే. ఈరోజు కేంద్ర ప్రభుత్వం గౌరవ పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం, ఇది మనందరికీ కూడా గర్వకారణం. అధ్యక్ష, నేను మీ ద్వారా ప్రభుత్వానికి ఒక చిన్న అప్పీల్ ఏంటంటే, ఇదే శాసనసభలో పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలని మనం ఏకగ్రీవ తీర్మానం చేసి పంపిస్తే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారికి భారతరత్న ఇచ్చినందుకు ఈ సభలో ఏకగ్రీవ తీర్మానం చేసి మనము కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాలి. మన పివి గారి గౌరవాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు పివి నరసింహారావు గారిని పట్టించుకోకపోయినా పివి ఘాట్ నిర్మించాం, అసెంబ్లీలో పివి చిత్రపటం పెట్టాం, పివి శత జయంతి వేడుకలను ఘనంగా జరిపాం, పివి గారి కూతురికి ఎమ్మెల్సీ ఇచ్చాం, పివి గారికి భారతరత్న ఇవ్వాలని నినదించాం. ఇలా అది నిజం కావడం, ఇది యావత్ తెలంగాణ ప్రజలకు గర్వకారణం. మీరు బేసిజాలకు పోకుండా మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పివి గారికి భారతరత్న వచ్చింది కనుక ఇలా పివి గారిని అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభలో బేసిజాలకు పోకుండా ఏకగ్రీవ తీర్మానం చేయాలని మీ ద్వారా సభానాయకుడిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక రెండో విషయం అధ్యక్ష, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, నన్నెవరన్నా ఎమ్మెల్యేలు గెలవడానికి వస్తే మీ పార్టీ నాయకత్వానికి నమ్మకం లేదు, వాళ్ళతోని మీరు ప్రెస్ మీట్లు పెట్టించారన్నారు. నమ్మకం లేని మా నాయకత్వానికి కాదు అధ్యక్ష, మీ అధిష్టానానికి నమ్మకం లేదు. మీరు ప్రధానమంత్రి గారిని కలవడానికి వెళ్తే మీ వెంట ఉప ముఖ్యమంత్రి గారు పంపించిన చరిత్ర మీ పార్టీది, అదొక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. నమ్మకం లేని మా అధిష్టానానిక, మీ అధిష్టానానిక, ఇలా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అధ్యక్ష, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇవాళ జీతభత్యాల గురించి 1వ తేదీనే జీతభత్యాలు ఇచ్చామని చెప్పారు. ఇది పూర్తిగా సత్యదూరమైనటువంటిది. నిన్న 7వ తారీఖు దాకా కూడా ఉద్యోగస్తులకు జీతాలు పడుతున్నాయి. ఇవాళ ఉదయం నా దగ్గరికి కాంట్రాక్ట్ లెక్చరర్లు వచ్చి, అన్నా 2 నెలలైంది జీతాలు రాలేదు, అసెంబ్లీలో మాట్లాడండి అని ఈరోజు ఉదయం కాంట్రాక్ట్ లెక్చరర్లు నా దగ్గరికి వచ్చారు. ఈ రాష్ట్రంలో 12,660 ఈజీఎస్ ఉద్యోగులకు ఇవ్వాలడికి జీతం బల్లే, వేలాది మంది ఐకేపీ ఉద్యోగులకు వివోఏలకు ఇవ్వాలటి వరకు జీతం బల్లే, హాస్పిటళ్లలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 2 నెలలుగా వేతనాలు లేనటువంటి పరిస్థితి, విద్యా శాఖలో సర్వశిక్ష అభియాన్ లో ఇప్పటి వరకు ఉద్యోగస్తులకు జీతాలు రాని పరిస్థితి. నేను మిమ్మల్ని విమర్శించడం కోసం చెప్తలేను, 1వ తారీఖు ఇచ్చినామని సత్యదూరమైన విషయం సభలో చెప్పారు, కరెక్షన్ చేసుకోండి. మీరు 1వ తారీఖు ఇవ్వలేదు, 6, 7వ తారీఖు దాకా ఇచ్చారు, ఇంకా రానటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉద్యోగస్తులు ఈ రాష్ట్రంలో ఉన్నారు, వాళ్ళకు వెంటనే జీతాలు ఇవ్వండి అని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా.